నువ్వు ఇచ్చిన వాటిలన్నింటి మీద ఈ రోజు నేను ఇచ్చిన వివరణ మీద నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర స్వామిది ప్రమాణం చేయమని. చిత్తశుద్ధి ఉన్నాడు, నిజాయితీగా ఉన్నవాడిని, ధైర్యం ఉన్నవాడిని. 2016లో నా మీద ఒక నింద వేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశా, నిజాయితీ ఉన్నాను కాబట్టి 2019లో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా. మళ్ళీ నిజాయితీతో ప్రమాణం చేస్తా రేపు. ఇదే నా నియోజకవర్గంలో ఉన్న నాకు కంచు కోటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటైన వెంకటేశ్వరంలోకి సంబంధించి ఆ వెంకటేశ్వరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే రేపు 10 గంటలకి నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద, ఈ రోజు నేను ప్రెస్లో మాట్లాడిన ప్రతి అక్షరం మీద కూడా రేపు నేను 10 గంటలకు ప్రమాణం చేసేదానికి నేను సిద్ధం. నువ్వు వచ్చినా నువ్వు రాకపోయినా, నీ మనుషులు వచ్చినా నీకు రాకపోయినా, నీ ఒంట్లో దమ్మున్నా నీ ఒంట్లో చేవ లేకపోయినా, నాకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది. ఈ అలిగేషన్స్ అన్నింటికి కూడా ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ నలుమూలలో ఉన్న నలుగురు అనిల్ కుమార్ యాదవ్ మీద రకరకాల కారణాల రకరకాల దందాలు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా, నమ్మినోడి నమ్ముతాడు, నమ్మనోడు నమ్ముడు. ఆ వెంకటేశ్వర స్వామి నేను చెప్పింది నిజమైతే 2024లో నన్ను గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మంత్రిని చేస్తాడు. నేను నమ్మే వెంకటేశ్వర స్వామికి, మా కుటుంబానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి మా దేవ మా దైవమే. రేపు 10 గంటలకు ప్రమాణాలు చేస్తా. ఈరోజు మీకు కూడా ఒకటి చెప్తా ఉన్నా అయ్యా లోకేష్, 2014 నుంచి 2019 దాకా మేము ఎక్కడా అవినీతి చేయలేదు, ఎక్కడా 1 రూపాయి తీసుకోలేదు, మేము ఎక్కడా కూడా ఏమీ చేయలేదు. మేము మా కజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయం చేశాము. ఆ కజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే మాకు బంగారు గని పడింది. ఆ బంగారు గనిలోంచే బంగారం తీసి మేము రాజకీయం చేశాము. మేము ఎక్కడా చేయలేదని నువ్వు, నేను వెంకటేశ్వర హౌన్సిల పాదయాత్రలో ఎక్కడన్నా చిన్న దేవాలయం ఉన్నా కూడా ప్రమాణం చేయి. నువ్వు నీలో నిజాయితీ ఉంటే నువ్వు లోకేష్ కాదు, నువ్వు పులికేశి కాదు, ఎర్రి పుష్పం కాదు, నేను లోకేష్ అంటే ప్రమాణం చేయమని అడుగుతా ఉన్నా. ప్రమాణం చేసే ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీ విజ్ఞత కొదిలేస్తా అట్టని చెప్పి మీరు చేయరని నేనేం చేయను కదా. రేపు 10 గంటలకు చేసి తీరుతున్నారు రేపు. అలాగే నారాయణ గారు అడుగుతున్నా అయ్యా, అమరావతిలో నీకు బెనామీలు పొలాలు లేవని, మేము ఎక్కడా కూడా కాలేజ్ ఫీజులు అక్రమాలు చేయలేదని, మేము పెంచి దోపిడీలు చేయలేదని ఆయన కూడా ప్రమాణం చేసే ధైర్యం ఆయనకు కూడా ఉందని అడుగుతా ఉన్నా. ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలో కరోనా టైంలో మేము డబ్బులు పెద్దగా గుచ్చుకోలేదని, మాకు ఎక్కడ బినామీల పేరు మీద ఆస్తులు లేవని అని ఈరోజు నారాయణ అయినా కూడా ప్రమాణం చేసే ధైర్యం చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఉంటే వచ్చి ప్రమాణం చేయండి. ఇదే కదా అడుగుతా ఉన్నా. ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యేని మంత్రిని, నా స్థాయికి సంబంధించి ఎవరైనా వచ్చి ప్రమాణం చేయమనండి. తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరం కూడా మేము ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకోలేదు, మాకు ఎక్కడ కూడా 1 రూపాయి సహకారం అందలేదు. మేము చిత్తశుద్ధి రాజకీయాలు చేశాం, నిజాయితీగా రాజకీయాలు చేశాం. ఈరోజు మీ పార్టీలోకి వచ్చిన శాసనసభ్యులతో సహా మేము సత్య హరిశ్చంద్రులవి, మత్సలేని నాయకులవి, ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, ఒక లేవటి సంబంధించి ఎక్కడ 1 లక్ష తీసుకోలేదని ప్రమాణం చేసే దమ్ము మీకుందని అడుగుతున్నా. ఎస్, అనిల్ కుమార్ యాదవ్కి నీ మీద నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద అన్నింటికి మీద కూడా ప్రమాణం చేసే ధైర్యం దమ్ము రేపు 10 గంటలకి వెంకటేశ్వరంలో నువ్వు చెప్పిన గూడూరు చెన్నూరు లో బృందావనంలో 4 ఎకరాలు, ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు, అల్లీపురానికి సంబంధించి, సాదాపురం సాదావరిపాలెం సంబంధించి, నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి, ఇనమడుగులో అశ్విన్ లోకేంద్ర నువ్వు చెప్పి దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన మీద వేసిన అలిగేషన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, 1 రూపాయి నేను పెట్టలేదు, 1 రూపాయి నేను తీసుకోలేదు అని చెప్పేదానికి. దీంట్లో కూడా నువ్వు చెప్పిన దాంట్లో కూడా దంతోలు దామరమడుగులో కూడా తప్పుడు లెక్కలు చెప్పావు. దానికి సంబంధించి కేవలం 26 చిల్లర ఎకరాలు, 1.5 ఎకరం మాత్రమే. దానికి సంబంధించి నేను చెప్పాను, నేను అమ్మిన ఆస్తుల గురించి కూడా చెప్పునుంటే బాగుండేది. నేను మంత్రి అయిన తర్వాత ఈరోజు లోకేష్ నాకు బాకీ చాలా ఉన్నాడు. ఇప్పుడు 1000 కోట్లు అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఎవరిస్తారు ప్లీజ్? ఒక పక్క నారాయణ నా మీద 200 కోట్లతో దింపావు, 200 కోట్లు 5 లక్షల పిల్లల మీద భారం వేసి 200 కోట్లు కావాలని వాళ్ళ మీద రక్తం పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులు ఏదైతే పెట్టి నా మీద పెడుతున్నావో ప్లీజ్, నా డెఫిషిట్ మనీ 1000 కోట్లు అన్నావు. లాస్ట్కి కొండంతో ఎలికను పట్టినట్టు పట్టుమని 10-15 కోట్లు కూడా చూపించలేకపోయావు. నేను అమ్మిన ఆస్తిని మర్చిపోయి దాచిపెట్టావు. కాబట్టి ఈ 900 చిల్లర కోట్లు ఎప్పుడు ఇస్తావు లోకేష్? పులికేసి ఎరి పుష్పం ఇస్తే అంత ఈకిపోయినా దయుంచి 200 కోట్లన్నా ఇస్తే మా నారాయణ మీద ఫైట్ చేస్తానని నాకు కూడా సులువుగా ఉంటుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి ఏ విధంగా నా ఎన్నికలకి 50 లక్షలు ఇవ్వాలని చూశాడు, అదేవిధంగా నువ్వు కూడా 200 కోట్ల రూపాయలు నాకు చేరవేస్తే బాగుంటుందని, లేదా వీళ్ళ దగ్గర నుంచి అయినా ప్లీజ్ దయించి ఆస్తులైనా నాకు ఇప్పించండి, ఈ ఆస్తులైనా నాకు ట్రాన్స్ఫర్ అన్నా చేయించండి. సునీల్ అన్నకి చెప్పా, అన్న 100 నువ్వు తీసుకో, 20 నాకు ఇవ్వు. బృందావనంలో మీకు చెప్పే పత్రికా లేఖకులకి 3.5 ఎకరా మీరు తీసుకోండి, 6 ఎకరా నాకు ఇవ్వండి.
ఇస్కాన్ సిటీలో 14 ఎకరాలు పోగొట్టుకున్నాను కాబట్టి ఆ 14 నాకు ఇచ్చి 73 ఎకరాలు మీరు కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా తీసుకోండి దయచేసి ప్లీజ్. మీకు కూడా బాగుంటుంది కావాలంటే.